ఇప్పుడు అయితే డీజిల్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బండికాడికి అయితే వచ్చేస్తా ఇంకా డీజిల్ కూడా తీసుకొచ్చినాం ఇక్కడ వచ్చేసినాం బండి అయితే క్లీన్ క్లీనింగ్ ఉందా లేదా అని చూసుకోవాలి ఈ ఎలివేటర్లు కూడా బాగా జామ్ అవుతాయి అనమాట అప్పుడప్పుడు ఇల్లు చూసుకోవాలి ఏమి వడ్లేదన్నమాట ఇక్కడ వరకు అయితే బాగానే క్లీనింగ్ ఉంది గడ్డి గడి లేని దట్టలే అనమాట మనం తాళ ఎలివేటర్ కూడా చూద్దాం ఒకసారి ఎట్లుందో బండికి అయితే ఆల్రెడీ గ్రీజులు కొట్టేసాం ఈ చైన్లు కూడా చాలా వరకు అయితే బాగానే మంచిగానే ఉన్నాయి ఈ గేర్లు కూడా బాగున్నాయి ఇల్లు కూడా ఏం తట్టలేదు అసలుకి తాళ్ళు కూడా ఏంటంటే ఇట్లా అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఆల్రెడీ జాలి కూడా సాపుకున్నాయి నువ్వు చూద్దాం ఏంటంటే ఇట్లా గడ్డి జాలి మీద ఇట్లా గడ్డి ఉండడం వల్ల బాగా జామ్ అవుతాయి అనమాట ఏంటంటే ఇక్కడ జాలి జామ్ కావడం వల్ల అసలు గొడ్లు అనేది బాగా తన్నేస్తుంది మీ ఆట కూడా మంచిగానే ఉంది కానీ అలాంటి గడ్డి అయితే అసలు ఉండొద్దు ఏంటంటే మనం ఎక్సలేటర్ పెడితే మొత్తం బయటకు వచ్చేస్తుంది చవకర్లకు తీసుకొడదామంటే అయితే బాగా జామ్ అయిపోయినాయి ఇల్లు కూడా ఇవి అయితే క్లీన్గానే ఉంది కానీ క్లీన్ లేకున్నా సరే గొడ్లు అయితే చాలా వరకు పోతాయి ఇవో ఇక్కడ అయితే పిన్నుకు సెంటర్ పిన్ ఉంటుంది ఇక్కడ చాలా వరకు అయితే గ్రీస్ కూడా కొట్టుకున్నాం ఇదేంటంటే ఇక బాస్కెట్ ఇక్కడ ఉంటుంది అన్నమాట మనకి ఇప్పుడైనా సరే ఇక ఇది బాస్కెట్ అనమాట బాస్కెట్ అక్కడ అడ్జస్ట్మెంట్ అక్కడ ఉంటుంది ఇది ఏంటంటే బాగా కట్టేసినాం ఇంకో బియ్యం అయిపోతాయి ఏంటంటే ముందరది లూజ్ చేయాలి వెనక టైట్ చేసుకోవాలి బాస్కెట్ కొద్దిగా పైకి ఉండాలి ఎప్పుడైనా ఇక ఇదైతే బాగా ఆయిల్ కూడా వేసేసినాం గేర్లకు అయితే గడ్డి కూడా పీకేసినాం ఇప్పుడైతే ఇక అన్నీ క్లీన్ అయినాయి ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే క్లీన్ అయినాయి ఇక ఫీల్డ్ కార్డ్కి అయితే వచ్చేసాం ఇదంతా మంచి ఉండడం వల్ల ఇప్పటిదాకా ఆగిపోయింది రండి 9 గంటలకు రైతు వస్తున్నాడు ఇక స్టార్ట్ చేయాలి 9 గంటలకు ఈ మంచి ఉండడం వల్ల అసలుకి జామ్ అయిపోతే ఒడ్లు అనేది పోతాయి అనమాట ఇవి అట్లా అడ్జస్ట్మెంట్ ఎక్కడ అక్కడ వచ్చేసి అయితే అక్కడ 3 లివర్లు ఉంటాయి అనమాట అక్కడ 3 లివర్లు ఉంటాయి అనమాట ఫస్ట్ది ఏమో కటరు సెకండ్ ఏమో ఒడ్లు పోసేది నెక్స్ట్ ఏంటిది అండి అడ్జస్ట్మెంట్ అనమాట అది కడితే చూపిస్తా ఫ్రెండ్స్ మీకు దాని బాగా మంచి ఉండడం వల్ల ఇప్పుడైతే మనం బండి మీద కూర్చున్నాం ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మనం బండి కాడికి అయితే వచ్చేసినాం ఇగో ఇదైతే ఏమో కటర్ది ఇది కటర్ది నెక్స్ట్ ఇది అన్లోడ్ చేసేది ఒడ్లు అన్లోడ్ చేసేది ఇగో ఇదైతే బాస్కెట్ అనమాట అక్కడ ఏంటంటే ఎలా చెప్పినా కదా బాగా టైట్ చేసిన అందుకే ఇప్పటివరకు అయితే బాస్కెట్ అసలు కదలలేదు ఇగో ఇదైతే బాస్కెట్ బియ్యం అవుతుంది అనమాట బిర్గా కడితే ఎలా అట్లు చూపించినా కదా దాన్ని చూపించిన వాటికి ఇక బాగా బియ్యం అయిపోతాయి అది ఇప్పుడైతే తర్వాత అయితే లూజ్ చేస్తా గొలుసులు కూడా పోకుండా లేక తర్వాత అయితే ఫుల్ వీడియో చూపిస్తా బాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ఒడ్ల ట్యాంక్ ఫ్రెండ్స్ మన దాంట్లో అయితే ఒడ్లు అసలు చాలా బాగా వస్తాయి అనమాట ఏంటంటే ఇగో ఇది ఎలివేటర్ అనమాట ఈ బేరింగ్లకు అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ గ్రీస్ అయితే కొట్టేసిన ఇది అయితే మెయిన్ బెల్ట్లో ఇదేమో అన్రోడ్ పుల్లి అనమాట అదేమో మెయిన్ బెల్ట్ అనమాట ఇది పిటుకో అయితే మన కొత్త సీల్ బండి 2020 మోడల్ వాటికి ఆల్రెడీ నట్లయితే మనం చూడకున్న అవసరం లేదనమాట ఇదైతే డీజిల్ ట్యాంక్ ఇప్పుడైతే డీజిల్ పోస్తారు డీజిల్ పోసేటప్పుడు వీడియో చూస్తాం ఫ్రెండ్స్ ఇక మన గౌరవ అయితే బాగా డస్ట్ ఉందనమాట ఇట్లా డస్ట్ ఉండడం వల్ల మన డీజిల్ ట్యాంక్ అనేది జామ్ అయిపోయి బాగా బండి ఎయిర్లాక్ అయ్యేది సౌండ్ వస్తుంది అనమాట అప్పుడప్పుడు ఏంటంటే ఇట్లా దూసుకోవాలి క్లీన్ చేసుకోవాలి డీజిల్ పోసేటప్పుడు అయితే మనకైతే ఇది ముఖ్యం అనమాట ఏంటంటే అలా బాగా ఇప్పుడు బాల్లాగా ఉంటుంది ఇప్పుడైతే చూపిస్తున్నాం మీకు అయితే డీజిల్ పోస్తుంటే కూడా గవరైతే ఆల్రెడీ క్లీన్ అయిపోయింది డీజిల్ మన డీజిల్ ట్యాంక్ కూడా ఇది 20 మోడల్ బండి వాడి మనకైతే తాళని ఏకైతే వస్తలేదు ఇగో ఇప్పుడు ఆల్రెడీ తాళనే తీసేసినాం ఇక గౌరవ కూడా పెడుతున్నాం డస్ట్ లేకుండా అయితే క్లీన్ చేసేసినాం ఇప్పుడైతే డీజిల్ పోస్తున్నాయి ఫుల్ క్యాను ఇప్పుడైతే డీజిల్ పోసేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి మార్కెట్లో స్థలం లేక అసలుకి రైతు అయితే బండి ఆగిపోయిండు ప్లేస్ ఉందా లేదని డీజిల్ అయితే చాలా దిక్కుసారి ఇప్పుడు ఫుల్ ట్యాంక్ అవుతుంది బండి చాలా మరి తాళం ఇది
అది కాదు ఇంకో తరం ఇటు మన డీజిల్ మూల్ చూపి ఒక రౌండ్ చెప్పు అంతే డీజిల్ మూల్ చూపిరా ట్యాంక్ ఫుల్ అవుతుంది ఆయన చేస్తుంది డిజిల్ కోసం కంప్యూటర్ ఫ్రెండ్స్ తర్వాత అయితే ఫీల్డ్ వచ్చినప్పుడు అయితే మీకు అయితే ఫుల్ వీడియో ఇస్తాం మన బండ్ల ఒడ్లు అనేది ఎట్లా వస్తాయి ఏమనేది అందరం డిజిల్ అయితే కోసేసినాము ఇక గవర అయితే ఇక్కడ జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట ఈ గవర లేకుంటే అసలు మనమే మస్తు డిజిల్ పోయిన కింద దీనికైతే లాక్ వేయడానికైతే నాకైతే అసలు తెలుస్తుంది మామూలుగా అయితే ఇట్లా పెట్టేస్తే ఆల్రెడీ లాక్ అయిపోతుంది మళ్ళీ డీజిల్ ఎంత వచ్చింది ఫుల్ ట్యాంక్ అయినట్టుందిగా లాస్ట్ చిన్నగా లేస్తాం ముళ్ళు